వార్తను మీకు సమర్పిస్తున్నవారు జగతి అడ్వాన్స్ ట్రైనింగ్ 100% జాబ్ సపోర్ట్ అందించే సంస్థ, వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ అండ్ కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ, విలువలతో కూడిన విద్యకు సోపానం, ప్రగతి పాలిగ్రానైట్ నెల్లూర్, మీ ఇంటిని అధునాతనంగా తీర్చిదిద్దుకోండి. జేఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు బాధితులకు చేయూత అందించిన నెల్లూరు దిల్షాన్ క్లాసిక్ అపార్ట్మెంట్ మహిళలు, గాంధీ గిరిజన కాలనీలోని నిరాశ్రయులకు రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ వారు సహకారం అందజేశారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమన, కుండపోతగా కురుస్తున్న భారీ వర్షం, సుబ్బారావు కుటుంబం కన్నీరు మున్నీరు, ఓదార్చిన ఎమ్మెల్యే భూమన 5 లక్షల రూపాయల చెక్ అందజేత, ఆ కుటుంబానికి చేయూతనిస్తామని హామీ, కుమారుడు సాయికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా. డీటెయిల్స్ చూస్తే, గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు డ్యాములు నిండిన నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో నెల్లూరు జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిన విషయం విదితమే. నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కోవూరు నియోజకవర్గం సాలుచింతల బాధితులకు మేమున్నామంటూ ఫతే ఖాన్ పేటలోను దిల్షాన్ క్లాసిక్ అపార్ట్మెంట్ నుండి ఎస్ నాగమణి, జయమ్మ వారి మిత్రబృందం ముందుకు వచ్చి వరద ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టవ్ బీడి కాలనీకి చెందిన చందు మాట్లాడుతూ, మా గురువర్యులు శ్రీ సుందర్ ఆర్కే, ఆదిలక్ష్మి మెడికల్స్ మరియు కొందరు దాతల సహకారంతో ఆహార మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిషులు శ్రీ సుందర్ ఆర్కే, నాగమణి, జయమ్మ, ఆశాజ్యోతి వెల్ఫేర్ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు, ట్రాన్స్ జెండర్ లీడర్ అలేఖ్యా తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు, చైతన్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుణ్ణి. రెండోది, ఈరోజు మరి ఈ వరదల్లో ప్రభుత్వమే కాకుండా మరి అనేక మంది దాతృత్వమైనటువంటి ఒక మరి అభిమానంతో పేద ప్రజల పట్ల ఈ రకంగా వచ్చి చీరలు కానీ, మంచెలు కానీ, దుస్తులు కానీ, గృహోపకరణాలు, వస్తువులు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. చాలా మరి చాలా ధన్యవాదాలు. మరి అలక్యకరం. నా పేరు చందు అండి, నాది స్టౌబిడి కాలనీ. ఇక్కడ వరద బాధితులు చాలామంది చాలా విధాలుగా బాధపడుతుంటే, కొంతమంది దాతల సాయంతో నేను ఒక 3 డేస్ నుంచి భోజనాలు కానీ, బట్టలు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇవి ఏమైతే కావాల్సి ఉన్నాయో నాది ఆదిలక్ష్మి మెడికల్స్ నుంచి నేను రిఫరెన్స్ చేస్తూ ఉన్నాను. అట్లాగే మా గురువు గారు ఆర్కే గారు, సుందర్ ఆర్కే గారు, అతని స్ఫూర్తితో కూడా ఒక 2 డేస్ భోజనం పెట్టాము. తర్వాత కూడా ఒక 2 డేస్ తర్వాత కూడా మేము భోజనం ఇంకా ప్రిపేర్ చేసి దాతలందరినీ సహాయం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఇంకా కూడా ఇటువంటి ప్రోగ్రాలు చాలా చేస్తాము, దాతలను అయితే ఇబ్బంది పెట్టము. నెల్లూరు ప్రజానేకానికి అందరికి నమస్కారం అండి. మేము ఫతేగాన్పేట నుంచి వచ్చాము. మా అపార్ట్మెంట్ దిల్షాన్ క్లాసిక్ అపార్ట్మెంటు. వాళ్ళ ద్వారా అందరికీ మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. మిగిలిన వాళ్ళు కూడా చూసి అందరూ సహాయం చేయడం ముందుకు రావాలని కోరుకుంటున్నాము. పిల్లల డ్రెస్సు అన్నీ తీసుకొచ్చాము. ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము 3-4 డేస్లో. ప్లీజ్ ఎవరైనా ఉంటే అందరూ ముందుకు రావాలని కోరుతున్నాము. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలోని నిరాశ్రయులకు రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ వారు సహకారం అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ వారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెన్నా నది తీర ప్రాంతంలో సర్వస్వం కోల్పోయి నడు రోడ్డు మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులకు నేడు 2వ విడతగా వెంకటేశ్వరపురం దగ్గర ఉన్న గాంధీ గిరిజన కాలనీలో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి వారధి సెంటర్ నందు తాత్కాలిక జీవనం కోసం టెంటులు వేసుకోవడానికి టార్పాలిన్, పట్టాలు, దోమతెరలు, ఆయిల్ ప్యాకెట్లు, సబ్బులు, 18 రకాల స్టీల్ వంటపాత్రల సెట్టు, అల్యూమినియం వంటపాత్రలు, ప్లాస్టిక్ బకెట్స్, ఇంటి వాడకానికి అవసరమైన హైగీనిక్ కిట్స్ను 60 కుటుంబాల వారికి అందించడం జరిగింది. రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 2 రోజుల క్రితం కోవూరు మండలంలోని సాలుచింతల స్టవ్ బీడీ కాలనీలోని సుమారు 100 కుటుంబాలకు రెడ్ క్రాస్ చేయూతనిచ్చి ఆదుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2వ విడతగా వారధి సెంటర్ గాంధీ గిరిజన కాలనీవాసులకు ఇవ్వడం సంతోషంగా ఉండదని తెలియజేశారు. జోరు వానలో సైతం నిర్వాసితులు వచ్చి సామాగ్రిని తీసుకువెళ్లడం వారి యొక్క అవసరాలను తెలియజేస్తుందని తెలిపారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ అకాల వరదలు నెల్లూరు మరియు కొవ్వూరు పట్టణాలు మరియు పరిసర ప్రాంతాల గ్రామాలను ముంచెత్తి పూర్తిగా ఇళ్లను నేలమట్టం చేశాయి.
వందలాది ఇళ్లు పూర్తిగా వరదల కొట్టుకుపోయాయి. ఆ సమయాలలో ప్రజలు ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పునరావాస కేంద్రాలను చేరుకుని ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కుటుంబాలకు రెడ్ క్రాస్ తరపున సహాయం చేయడం తృప్తిగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ ఎడవల్లి సురేష్, కన్వీనర్లు శ్రీ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వేణు, కో కన్వీనర్లు ఎం రవీందర్ రెడ్డి, శ్రీమతి సురేఖ, సీనియర్ స్టేట్ కోఆర్డినేటర్ గంట వెంకట రవికుమార్, ఏఓ రఘుకుమార్, ఎస్ రామకృష్ణ, శివప్రసాద్, గోపి, జాకబ్ మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. నెల్లూరు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో, ప్రధానంగా పెన్నా నది పరివాహక ప్రాంతంలో చాలా చోట్ల చాలా ఇళ్లు నేలమట్టం కావడం జరిగింది. ప్రధానంగా కోవూరు కానీ ఈ వెంకటేశ్వరపురం ఈ ప్రాంతాల్లో అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మరి రెడ్ క్రాస్ గత వారం రోజుల నుంచి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే నేలమట్టమైనటువంటి ఇల్లు వాళ్ళకి టెంపరీ రిలీఫ్ కోసం కొంత మెటీరియల్ కూడా వాళ్ళకి అందిస్తూ వస్తా ఉన్నాం. మొన్ననే ఈ కోవూరు దగ్గరున్నటువంటి స్ట్రాబెరీ కాలనీలో కూడా కొన్ని కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీ కిచెన్ కాలనీలో కూడా చాలా కుటుంబాలు నిన్న గమనించి ఈరోజు వారందరికీ కూడా కొంత రిలీఫ్ మెటీరియల్ ఇస్తా ఉన్నాం. టెంపరీగా టెంట్ వేసుకోవడానికి దానికి కావాల్సినటువంటి సామాగ్రి, అలానే మస్కిటో మ్యాట్, నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్, నెక్స్ట్ కిచెన్ సెట్స్, కిచెన్లో కావాల్సినటువంటి కొన్ని వస్తువులు వీటన్నిటిని కూడా ఈరోజు అందించడం జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి కుటుంబాలని ట్రేస్ అవుట్ చేసి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కోవూరు ప్రాంతంలో కూడా 100 కుటుంబాలకి కొంత సహాయం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ గాంధీ గిరిజన కాలనీ ఇక్కడ కూడా నిన్ను గమనించాం, కొన్ని కుటుంబాలు పూర్తిగా కూడా నేలమట్టం కావడాన్ని గమనించాం. మరి వారందరికీ కూడా ప్రస్తుతానికి టెంపరీగా రిలీఫ్ కోసం కొంత షెడ్ వేసుకున్న దానికి కొంత టెంట్ కానీ ఈ మస్కిటో మ్యాట్స్, నెక్స్ట్ నిత్యావసర వస్తువులకు సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ అంతా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని కుటుంబాలను కూడా నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో గమనిస్తున్నాం. వారందరికీ కూడా రాబోయే రోజుల్లో సహాయం చేయడానికి రెడ్ క్రాస్ ముందుంటుందని అందరికీ కూడా సవినయంగా తెలుపుతారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి ఆదివారం ఉదయం ఎమ్మెల్యే భూమన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, సామాజిక ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. 130,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. అదేవిధంగా రాజకీయాల్లో పదవులు కల్పిస్తున్నారని ప్రశంసించారు. పూలే ఆశయాలను తామంతా ఆచరిస్తామని భూమన పునరుద్ఘాటించారు. మారకమైనటువంటి అవకాశాలు కల్పించడమే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున బాగుపడాలన్నటువంటి ఉద్దేశంతో నవరత్నాల స్కీమ్స్ ద్వారా వాళ్లకు చేస్తున్నటువంటి మంచితనం మంచి అంతా ఇంత కాదు. జ్యోతిరావు పూలే ఆశయాలను పూర్తిగా కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేమందరము కూడా ఆయన అనుయాయులంగా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను నమ్ముతూ ఆచరిస్తూ బలహీన వర్గాల యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసమే పనిచేస్తామని మరొక మార్పు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ ప్రాంతంలో అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా చేరడంతో వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయి వీధివాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన రహదారి 2 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించడంతో పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల ఎదుట భారీ వర్షంతో చెరువును తలపించే విధంగా నీరు నిలబడిపోయింది. ఆత్మకూరు పట్టణంలోని బీసీ కాలనీ, నెల్లూరుపాలెం, పెరరెడ్డిపల్లి, జగన్నాథరావుపేట, సుందర్ నగర్, ముస్లిం కాలనీ, వెంకట్రావుపల్లి ప్రాంతాలలో వర్షపు నీరు భారీగా నిలబడిపోయింది. ఈ ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు సమాచారంతో స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అక్కడికి చేరుకుని జేసీబీ సహాయంతో ఆక్రమణకు గురైన ప్రాంతాలను తొలగించడంతో వర్షపు నీరు తగ్గుముఖం పట్టింది. పట్టణంలో కురుస్తున్న వర్షం మరియు సహాయక చర్యలపై ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, ఆత్మకూరులో అర్ధరాత్రి నుండి
ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, ముఖ్యంగా బీసీ కాలనీ ప్రాంతంలో నీరు భారీగా నిలిచిపోవడంతో ఇక్కడ ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో జేసీబీ సహాయంతో మట్టిని తొలగించడం జరిగిందని, దీంతో వర్షపు నీటి తగ్గుముఖం పట్టిందని అన్నారు. పట్టణంలో ఎక్కడా ఏ ప్రాంతమైనా ఇబ్బంది కలిగిన ఎడల తమకు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామని వారు తెలిపారు. పట్టణంలో అన్ని ప్రాంతాలను తమ సిబ్బంది తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. రాత్రి నుంచి మన ఆత్మకూరు పట్టణంలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. మార్నింగ్ నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 23వ వార్డు ముస్లిం కాలనీలో దాదాపు ఒక 20-30 ఇళ్ళకి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళ బంధువులు ఇళ్ళకి పంపించడం జరిగింది. అలాగే బీసీ కాలనీ పేరారెడ్డిపల్లిలో కూడా ఈ రోడ్డు పక్కన కొంతమంది ఆక్రమించి మట్టి పోసిన దానివల్ల బీసీ కాలనీకి కూడా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నందున అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే లేవు. అన్ని చోట్ల కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అక్కడికక్కడ బ్లాకేజెస్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం మా సిబ్బంది ద్వారా. ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఎక్కడన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా వచ్చి స్పందించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి మేము సదా వెళ్ళవెళ్ళ 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. అనుకోని కారణాల వల్ల మీ చదువు మధ్యలోనే ఆగిపోయిందా? పెద్దగా చదువుకోలేదు అని ఆందోళనతో ఉన్నారా? ఉద్యోగం లేక సంపాదన లేదని దిగులు చెందుతున్నారా? మీ దిగులు ఆందోళన ఇక వదిలేయండి. ఆరోగ్య శాఖలో మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ విభాగంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది జగతి ఇన్స్టిట్యూట్. అధిక డబ్బులు వెచ్చించి పెద్ద చదువులు చదువుకోలేని వారికి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 100% జాబ్ సపోర్ట్ తో అందించే ఫిమేల్ మేల్ మెడికల్ అసిస్టెంట్స్ మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కోర్సులు ఒక గొప్ప వరం. ఇకెందుకు ఆలస్యం? మీ బంగారు భవిష్యత్తు కోసం సంప్రదించండి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మాగుంట లేఅవుట్, మార్బుల్ ఎస్టేట్ దగ్గర, నెల్లూరు. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ, విలువలతో కూడిన విద్యకు సోపానం. నీట్ అండ్ జేఈ లో నంబర్ 1 వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. ర్యాంకుల చిరునామా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ చే విద్యా బోధన, ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్స్ మరియు క్లాస్ రూమ్స్. చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, కృష్ణమూర్తి జూనియర్ కాలేజ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, నెల్లూరు. జేఎన్ఐ టుడే ఏపీ ఫైబర్ నెట్ కింద ఛానల్ నంబర్ 99 ఫైబర్ నెట్వర్క్ వీక్షించబోసిందిగా. జేఎన్ఐ టుడే న్యూస్ అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాల అన్యాయాల పట్ల వెలుగు తెచ్చాటి ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి కోరుకుంటూ, ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టి తీసుకునే దాంట్లో
ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకోవడంలో ప్రజలందరికీ ఉపయోగకరంగా ఈ ఛానల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జర్నల్ టుడే ఛానల్ వీక్షించవలసిందిగా ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. విరామం తర్వాత జేఎన్ఐ టుడే వార్తలకు తిరిగి స్వాగతం. స్థానిక లక్ష్మీపురం వద్ద వరద కాలువలో పడి మృతి చెందిన జీవీ సుబ్బారావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 5 లక్షల రూపాయల విలువైన చెక్ను అందజేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గ్రీన్ స్క్వేర్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సుబ్బారావు భార్య గాయత్రికి చెక్ను అందించారు. సుబ్బారావు అకాల మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఇంకెవరు దిక్కు అంటూ బోరును విలపించడంతో భూమన కరుణాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వారిని ఓదార్చారు. తన కుమారుడు సాయికి ఉద్యోగం ఇప్పించాలని గాయత్రి వేడుకోవడంతో భూమన కరుణాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి చేయూతనిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో లక్ష్మీపురం వద్ద సుబ్బారావు మ్యాన్ హోల్లో పడిపోయారన్నారు. వారం రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మృతదేహం లభించిందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి ఆదివారం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. సుబ్బారావు సతీమణి గాయత్రి అభ్యర్థన మేరకు వారి కుమారుడు సాయికి ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు చేపడతామని భూమన పేర్కొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన సుబ్బారావు కుమారుడు సాయి తన కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డికి సుబ్బారావు తనయుడు సాయి కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన తన తండ్రి ఆచూకీ కోసం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పూర్తి గాలింపు చర్యలు చేయించారని వివరించారు. తన తండ్రిని చివరిసారిగా చూసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, కార్పొరేటర్ ఎస్కే బాబుకి, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డులో పొంగిన నీళ్ల వలన అక్కడ మ్యాన్ హోల్లో పడిపోయిన జోరినియ్య సుబ్బారావు గారిని ఉద్యోగి మరణించడం జరిగింది. ఈ మరణం పట్ల గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తమ ప్రగాఢ సంతాపాన్ని నా ద్వారా కుటుంబానికి ఇక్కడికి వచ్చినప్పుడు తెలియజేయడం జరిగింది. మేమందరము కూడా ఆ కుటుంబం పట్ల ఎంతో సానుభూతితో వ్యవహరించి ఆయన దేహాన్ని వెతకటం కోసమని వారం రోజుల పాటు పెద్ద ఎత్తున స్థానిక కార్పొరేటరు, నేను అందరము కూడా కష్టపడటం జరిగింది. వారం రోజుల తర్వాత ఆయన మృతదేహం నిన్ననే కనపడటం ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజున సుబ్బారావు గారి శ్రీమతికి 5 లక్షల రూపాయల సహాయం అందజేయటం జరిగింది. ఈ సహాయం వలన వాళ్ళ జీవితాలు పూర్తిగా వెలుగులు నిండుతాయి అన్నటువంటి నమ్మకంతో కాదు, అది ఒక బాధ్యతగా చేసినటువంటి సహాయం. ఇప్పుడు వారి శ్రీమతి, వారి కుమారుడైన సాయికి ఏదైనా ఉద్యోగం కూడా చూడమని చెప్పి ఆమె అభ్యర్థించడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశ్రమలోకి తీసుకొని మా బాధ్యతగా అతన్ని ఎక్కడో చోట ఉద్యోగంలో చేర్పించే ప్రయత్నం చేస్తామని సందర్భంగా ముందుగా సంతకాలు తెచ్చేప రామచంద్ర, ముందుగా సంతకాలు తెచ్చేప జరుకుమారాజ
అక్కడ తీసుకుంది పద్దెనిమిదో తారీఖున కురిసిన భారీ వర్షాలకు శంకరంబాడి సర్కిల్ దగ్గర రోడ్డులో పొంగిన నీళ్ల వలన అక్కడ మ్యాన్ హోల్లో పడిపోయిన జోరినియ సుబ్బారావు గారు అని ఉద్యోగి మరణించడం జరిగింది. ఈ మరణం పట్ల గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తమ ప్రగాఢ సంతాపాన్ని నా ద్వారా కుటుంబానికి ఇక్కడికి వచ్చినప్పుడు తెలియజేయడం జరిగింది. మేమందరము కూడా మా కుటుంబం పట్ల చిత్తూరు జిల్లా పల్మనేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామంలోని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాడి చెరువు బ్యాక్ వాటర్ వల్ల ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులకు ముందే చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గుండుగల్లుకు వరద ముప్పు ఏర్పడే పరిస్థితి లేదని, అధికారుల తప్పిదం వల్లే ఇళ్లు నీట మునిగాయని, ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు కూడా వరద నీటిలో మునిగిపోయాయన్నారు. వరద పరిస్థితి పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి పునరావాస కేంద్రానికి మాత్రమే వచ్చి బాధితుల ఇళ్లు పరిశీలించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత పరిహారం చెల్లిస్తుందో కూడా చెప్పడం లేదని, వెంటనే దెబ్బతిన్న ఇళ్లకు, గోడకూలి నడుము విరిగిన మహిళకు, ఇంట్లోని వస్తువులకు కూడా పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టి నాగరాజు, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. సార్ ఎట్లయింది సార్ అంటే ఆ రోజు రాలేదమ్మా, మేము ఫోటో తీసిన రోజు వాలంటీర్ చెప్పిందంట వచ్చినాయంటే నీళ్ళు. ఆ రోజు వాళ్ళు ఫోటో తీసుకున్నారంటే ఎవరెవరు కూర్చోంటే ఇక్కడ కూర్చోంటే ఆడికి వచ్చినాయమ్మా అదే తీసుకోండము, ఎంఆర్ఓకి అదే చూపిస్తారు. మళ్ళీ ఎంఆర్ఓ సార్ అడిగినాను, కాదు సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్ అట్లా అంటే మళ్ళీ లేదు అసలు వాళ్ళు వచ్చి చూసిన రోజు ఎంఆర్ఓ వచ్చిన రోజు నీళ్ళే ఉన్నాయి కూడా, అంటే నీళ్లు పైప్ ఉంది తగ్గే కులం వాటర్ అంతా బయట వచ్చేసింది, వాళ్ళని లేవు ఇప్పుడు కూడా ఏం క్లీన్ చేసిందా చూడండి. గుండుగల్లు హరిజనవాడలో ఈ మధ్య జరిగినటువంటి వర్షాలకు పూర్తిగా కూడా ఎస్సీ కాలనీలో ఇండ్లు మొత్తం కూడా మునిగిపోవడం, ఆ ఇండ్లల్లో ఉండేటువంటి ధాన్యం కానీ నిత్యావసర వస్తువులు సరుకులు కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ అన్నీ కూడా పూర్తిగా కూడా నాశనమైపోయాయి. ఆ ఇంట్లో సుమారు పాటి ఇండ్లు పక్కన ఉంటే ఆ ఇండ్లు కూడా ఆ వర్షానికి ఆ నీళ్ళు వచ్చిన దానివల్ల దెబ్బతినడం జరిగింది. ఇదేదో చెరువు పైనుండి కింద వంకొచ్చి లేదంటే చెరువు తెగిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సంఘటన అయితే సరే ప్రకృతి నష్టం జరిగింది, ప్రకృతి వల్ల మనకు డ్యామేజ్ జరిగింది అనేటువంటి పరిస్థితి ఉండేది. నాకు తెలిసి గుండుగల్లో గుండుగల్లకు పైన ఏమి చెరువులు లేవు, చెరువులు దిగింది లేదు. కర్ణాటకలో వర్షాలు పడ్డాయి,
కర్ణాటక నీళ్లు నేరుగా వచ్చి శంకరాయలపేట చెరువుకు వస్తాయి. కర్ణాటకలో నీళ్లు ఎంత ఇన్ఫ్లో ఉంది, ఇక్కడ మనకు శంకరాయలపేట చెరువు కింద అవుట్ఫ్లో ఎంత చేయాలి అనే దాంట్లో అధికారులు అప్రమత్తమయ్యేటువంటి అవసరం ఉండిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇదేదో నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలా, విమర్శల కోసమే నేను ఇటు వచ్చినా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడాలనే ఉద్దేశం అయితే నాది కాదు. క్లియర్ కట్గా ఇటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో జరిగేటువంటి పరిస్థితి అవకాశాలు లేవు. ముందుగానే జాగ్రత్త పడింటే, ముందుగానే మనకు వచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ మరవలో కొద్దిగా తగ్గించగలిగింటే, అక్కడ ఏదైతే ఇసుకమూట్లేసి ఆ మరవలో హైట్ ఉన్నిందో దాన్ని కొంచెం తీసేయగలిగితే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లో ఈజీగా అవుట్ఫ్లో వెళ్ళిపోయేది. ఈరోజు ఇంత డ్యామేజ్ ఒక ఎస్సీ కాలనీలో ఇంత డ్యామేజ్ జరిగేది కాదు, ఒక రకమైన డ్యామేజ్ కాదు. నిత్యావసర వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఒక మహిళ గోడ పడిపోయి ముందు రోజు రాత్రి నడుము మొత్తం డ్యామేజ్ అయితే మరుసటి రోజు మధ్యాహ్నం దాకా కూడా అంబులెన్స్ రాదు. అంటే నడుము పూర్తిగా డ్యామేజ్ అయింది, మేము ఇక్కడ ఈ హాస్పిటల్లో చేయలేమని చెప్పి పెద్ద హాస్పిటల్కి పంపించినటువంటి సందర్భాన్ని చూస్తే అసలు ఏం కానీ ప్రజల్ని సాటిస్ఫై చేసే పరిస్థితి కూడా లేదా? ఇంత నెగ్లిజెన్సు, ఇంత లెక్కలేనితనము ఎప్పుడైనా గతంలో జరిగిందా చూసామా? ఇంత నెగ్లిజెన్స్, ఇంత లెక్కలేనితనం, ఇంత చేతగానితనం ఈ ఇటువంటి సందర్భంలో నేచురల్ కలామేటీస్ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రజలకు అండగా నిలబడేటువంటి పరిస్థితి ఒక్కరికైనా ఉందా? మిగతా దాంట్లో ఉండే ఆలోచన, మిగతా పనుల్లో చేసే కార్యక్రమాలు పౌరుషాలు రంగులు కావాల్సిన వాళ్ళకి కర్ణాటక నుంచి మందు తోలుకుంటే ఏం ప్రాబ్లంలా, ఇటు నుంచి ఇసుక తోలుకుంటే ప్రాబ్లంలా, ఇటు నుంచి ఇసుకాడికి అటు నుంచి మంది. అంటే మాకు ఒక సౌకర్యంలా మందు కర్ణాటక దగ్గరగా ఉంది, ఇంకా వాళ్ళ దోశలో నీళ్లు అవే వచ్చేస్తాను. పెట్రోల్ డీజిల్ కూడా యాక్టివ్ కాబట్టి ఈ రాష్ట్రంలో అసలు ఏం పని చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావడంలే. మందు కావాలంటే కర్ణాటక తెచ్చుకోవాలా, వాళ్ళకి కావాలంటే మన ఇసుక తోలుకొని పోతారు, నిత్యావసర సరుకులు కావాలంటే ఆన్లైన్ రేటు తక్కువ, డీజిల్ పెట్రోల్ 12 రూపాయలు తక్కువ, సిమెంట్ కమ్మి రేటు తక్కువ. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్టినారా దేవుడా అని ఈ రోజు ఏడవలసి వచ్చిన పరిస్థితి వస్తా ఉంది. బియ్యం కాదనా డోర్ డెలివరీ, మందు డోర్ డెలివరీ. దారుణంగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా వ్యవహరించినాయా అని అడుగుతా ఉన్నా. కనీసం ఇటువంటి సందర్భంలో ఉన్న బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదయా? జగన్మోహన్ రెడ్డి అంటే పాపం హెలికాప్టర్లో చూసుకునేడు అనుకో, ఆయన హెలికాప్టర్లో చూసుకొని పోగా మేము ఎందుకు రావాలని చెప్పి మీరు కూడా రొయ్య 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 అని ఇటువచ్చి మళ్ళీ మీరు రొయ్య రొయ్య అని వెళ్ళిపోతే ఎట్లా? ఏమి సదుము స్వాములు, ఆయన దిగే పనిలే మీరు దిగే పనిలే. సార్ ఎంత, సార్ ఎంతమందికి ఇచ్చారు సార్ నిత్యావసర సరుకులు? 40 కుటుంబాలు గ్రామం. ఎక్కడ ఇచ్చారు సార్? గుండుగల్ హరిజనవాడ. ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఏ ప్రాంతం అయితే ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మునిగింది లేదు, ఒక చోటనే ఈ సందర్భం వచ్చింది. అది కూడా మానవ తప్పిదనం, ప్రకృతి కాదు మానవ తప్పిదనం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది, ఇంత డ్యామేజ్ జరిగింది. అధికారులు ముందు కోలుకొని కరెక్ట్గా గైడ్ చేసి కరెక్ట్గా అక్కడ లెవెల్ తగ్గించినంటే నీళ్ళు వెళ్ళిపోయేటివి, ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేది కాదు. లేదంటే ముందుగా వీళ్లకు చెప్పగలిగినా వీళ్ళు ఆ ఉండేటువంటి ఖాళీ చేసుకొని పక్కన పోయేటోళ్ళు, ఖాళీ చేయాల్సిన అవసరమే లేదు, అది తగ్గించినంటే ఆటోమేటిక్గా నీళ్ళు వెళ్ళిపోయేటివి. మోట్లేసేది ఆఖరణ, ఇప్పుడు కాదు వేసేది. నేను మోట్లేసేది ఎప్పుడంటే వర్షాలు. శూద్రులు అతిశూద్రులతో పాటు నిమ్నజాతి కులాలు, అంటరాని కులాల వారికి అక్షర జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేసిన తొలి సాంఘిక విప్లవమూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జ్ఞాన జగదీష్, రాష్ట్ర కార్యదర్శి బుస్సా నాగరాజు గౌడ్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత దుర్భరంగా పరిణమించిన సాంఘిక దురాచారాలతో పాటు అట్టడుగు వర్గాల వారితో పాటు బాలికలకు విద్యనందించిన మహానుభావుడు ఫూలే అన్నారు.
అంటరాని కులాల్లో పుట్టడమే ఒక శాపంగా భావించడంతో పాటు కడజాతి వారెవరైనా పుస్తకం పట్టుకుంటే ఒక మహాపాపంగా పరిగణించే ఆ రోజుల్లో చదువుకోవాలన్న ఆలోచన స్ఫూర్తి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు రామ్ గణేష్, దొరబాబు, తవనంపల్లి మండల అధ్యక్షుడు వాసు యాదవ్, చిత్తూరు మండల అధ్యక్షుడు శివయ్య నాయకర్ నాయకులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फूले नूट मुफ्ती आंध्र प्रदेश बीसी संक्षेम संघम तरफ इक निर्वहित जरिए काबटे बीसी सोदी निवा चाल सतोष का महात्मा ज्योतिराव फूले गारी आशयाल मेरे को बड़ बल वर्ग पिछले बाधे आ रोज आये एंत स्फूर्ति कष्ट పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళడం మహాత్మా జ్యోతిరావు గారు మూలే గారిని ఈరోజు అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. జై మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ కేసర శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాన జగదీష్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతిని బీసీలందరూ కూడా జ్యోతిరావు ఫూలేకి నివాళులర్పించి ఘనంగా నివాళులర్పించడానికి మహాత్మా జ్యోతిరావు ఫూలే 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలోని పూణే గ్రామంలో ఒక ఫూలే మాలిని కుటుంబంలో జన్మించిన మహానత వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. జ్యోతిరావు ఫూలే గారు చిన్నప్పటి నుండి కూడా చదువుకుంటేనే అతనికి చదువు అంటే మక్కువ, కానీ వాళ్ళు తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకుండా వారు రోజు కూడా పూల వ్యాపారం చేసి జీవించేవారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు బాధితులకు చేయూత అందించిన నెల్లూరు దిల్షాన్ క్లాసిక్ అపార్ట్మెంట్ మహిళలు, గాంధీ గిరిజన కాలనీలోని నిరాశ్రయులకు రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ వారు సహకారం అందజేశారు. జ్యోతిరావు ఫూలే ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమన, కుండపోతగా కురుస్తున్న భారీ వర్షం, సుబ్బారావు కుటుంబం కన్నీరు మున్నీరు, ఓదార్చిన ఎమ్మెల్యే భూమన 5 లక్షల రూపాయల చెక్ అందజేత, ఆ కుటుంబానికి చేయూతనిస్తామని హామీ, కుమారుడు సాయికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా. జేఎన్టీడీ సంతతో సమాప్తం. మళ్ళీ రేపటి బుల్లెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.